డామిట్ ఏంటిటా కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, ఎన్నికల్లో తమకు ఓటు వేయలేదని ఓ వ్యక్తి ఇంటికి అడ్డంగా గోడ కట్టడమే ఒక విచిత్రమైతే, దాన్ని కోల్చడానికి వచ్చిన పంచాయతీ అధికారుల దగ్గర ఆగండి మేము కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తామని చెప్పడం మరింత వింత. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఒక వార్డులో తమ అభ్యర్థికి ఓటు వేయలేదని వైసీపీ నాయకులు ఓ వ్యక్తి ఇంటికి అడ్డంగా గోడ కట్టేశారు బయటికి రావడానికి వీలు లేకుండా. ఆ ఇంటి ముందున్న సీసీ రోడ్డు సిమెంట్ రోడ్డును కూడా సిమెంట్ రోడ్డు ఆనవాళ్ళు తెలియకుండా ఉండటానికి మట్టి కంకర పోసి మరి ఎత్తుగా సదును చేసేశారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా వీర్లపాడు మండలం పెద్దాపురం గ్రామంలో జరిగింది. కరెడ్ల కాళేశ్వరరావు అనే ఒక వ్యక్తి పంచాయతీ ఎన్నికల్లో ఒక వార్డులో వైసీపీ మెంబర్కి అనుకూలంగా ఓటు వేయలేదంట. అతనింటికి అడ్డంగా సిమెంట్ రాళ్ళు పెట్టి గోడ కట్టేశారు. ఆ గోడకు ముందు రోడ్డు ఉంటేది ఏమని అనుకుంటారేమోనని రోడ్డు ఇలా కనిపించకుండా ఉండటానికి మట్టి కంకర పోసి చదును చేసేసారు. అసలు ఇంతకీ మరి ఈ వైసీపీ నాయకులు దౌర్జన్యాలు దుర్మార్గాలు, ఇంటికి అడ్డంగా గోడలు కట్టడాలు, రోడ్లకు అడ్డంగా గోడలు కట్టాలు, గతంలో గుంటూరు జిల్లా పొనుగుబాటు మండలంలో రోడ్డుకు అడ్డంగా గోడ కట్టేశారు, దాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు వచ్చి చూసినప్పటికి కూడా ఆ గోడ తొలగించబడలా. అంటే ఇక్కడ ప్రభుత్వాన్ని ఎవడేం పీకలేడు. జాతీయ మానవ హక్కుల కమిషన్ కాదు కదా, అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా. ఈ క్రమంలో అనంతపురం జిల్లాలో ఒక వ్యక్తి ఇంటికి పాపం ఒక మరి మహిళ ఒంటరి మహిళ ఇంటికి అడ్డంగా గోడ కట్టేశారు. అదొక సంఘటన. అయితే ఇప్పుడు లేటెస్ట్ సంఘటనలో కొసమెరిపి ఏమిటంటే, మరి ఈ గోడ అడ్డంగా కట్టిన వ్యవహారం గురించి ఆ పంచాయతీ కార్యదర్శిని అడిగితే అతను నిజమే అని చెప్పు ఒప్పుకోవటమే కాకుండా ఆ గోడ కట్టిన వ్యక్తికి నోటీస్ ఇచ్చాము 40 రోజుల లోపల తొలగించమని చెప్పని అతను సమాధానం చెప్పడం మరింత విచిత్రం. చిత్రాల మీద చిత్రాలు. మరి నిజమేనన్నప్పుడు రోడ్డుకి అడ్డంగా ఒక ఇంట్లో నుంచి ఒక వ్యక్తిని రానివ్వకుండా గోడ కట్టడం నిజమే అని తెలిసినప్పుడు పంచాయతీ కార్యదర్శి అది నోటీస్ ఇవ్వడం ఏంటి? జేసీబీ తీసుకెళ్ళి కూల్చేయాలా? ఈ తంతు 40 రోజులుగా నడుస్తూ ఉంటే నిన్న జేసీ మరి మొత్తం మీద మీడియాలో వచ్చి అల్లరైన తర్వాత జేసీబీ తీసుకొని పంచాయతీ అధికారులు వెళితే అక్కడున్న లోకల్ వైసీపీ నాయకులు ఈ ఒక్కరోజు ఆపండి, రేపటికల్లా మేము కోర్టు నుంచి మీకు నోటీస్ తెస్తామంటున్నారు. మరి కోర్టు ఎలా నోటీస్ ఇస్తుంది, ఆర్డర్ ఇస్తుంది ఒక వ్యక్తిని ఇంట్లో నుంచి బయటికి రానియకుండా ఉండటానికి? కనీసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రాజ్యాంగం మీద నమ్మకం లేదు సరికదా. దాదాపు వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకొని మరి ఈ వ్యవస్థల్లో పనిచేస్తున్న పోలీసులు కానీ అధికారులు కానీ ఎందుకింత సిగ్గుమాలి ఈ ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారో అర్థం కానటువంటి ఒక దౌర్భాగ్యకరమైన స్థితిలో వాల్టా అనే ఒక చట్టం ఉంది. పంచాయతీల్లో ముఖ్యంగా మనం అమలు చేయాల్సినటువంటి చట్టం ఇది. వాల్టా చట్టం కింద నీరు, చెట్టు, మురుగునీరు, రహదారి వీటిని వేటిని కూడా ఎవరు కూడా అడ్డుకోవడానికి వీల్లేదు. ఇది బ్రిటిష్ కాలం నాటి చట్టం, అది అలా కంటిన్యూ అయింది మనకు కూడా. ఇప్పుడు ఈ చట్టమే కనుక లేకపోతే పక్కింటి వాడు మనకు నచ్చకపోతే వాడింట్లో నుంచి పారే మురుగును మనం ఆపేస్తాం, లేకపోతే వాడింటికి వెళ్ళే పైపు లైన్ని మనం కట్ చేసేస్తాం, మరి వాడింటి నుంచి వచ్చే దారిని మనం మూసేస్తాం. మరి నీళ్ల దారి, మురుగునీరు దారి, చెట్లు, మరి చెట్టు నా ఇంటి మీదకి వచ్చింది కొట్టేస్తాను, ఈ పిచ్చి చేష్టలన్నీ గ్రామాల్లో చేస్తారు. ఇవన్నీ కూడా కుదరవు, కొడితే వాడిని తీసుకెళ్ళి జైల్లో పెడతారు. అందువలన ఈ వాల్టా చట్టం అనేది ఎంత పవర్ఫుల్లో, ఇది లేకపోతే గ్రామాల్లో మరి పట్టణాల్లో ప్రజలు అసలు నివసించడం ఎంత దుర్భరం అవుతుందో ఆలోచించి పెట్టిన చట్టం. ఈ చట్టం గురించి కాదు కదా, అసలు ఏ చట్టం గురించి కనీస అవగాహన లేకపోగా దౌర్జన్యం ఒకటే చట్టం, దుర్మార్గం ఒకటే చట్టం, మేము చేసిన పనిల్లా చట్టమే అనే ఒక భావన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ శ్రేణుల్లో నింపేశాడు. దాంతో మరి వాళ్ళు గ్రామాల్లో చిన్న చిన్న గ్రామాల్లో వైసీపీ నాయకులకు సైతం అధికారులు పోలీసులు జడుస్తున్నారు అంటే మరి ఆఖరికి అసలు ఎంత దిగజారిపోయింది ఇక్కడ ప్రభుత్వ కార్యనిర్వాహక వ్యవస్థ? పోలీసులు ఎంత దారుణమైన స్థితికి పడిపోయారు? ఇది అసలు అర్థం కాని విషయం. మరి అన్నిటికీ మించింది ఏంటంటే మీరు కోల్చటం ఆపండి, మేము కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తామంటే మరి కోర్టుకు ఆర్డర్ ఏమని వెళ్తారు? మేము ఒక వ్యక్తిని ఇంట్లో రానియకుండా గోడ అడ్డం కట్టాము, దాన్ని కోల్చకుండా స్టేటస్ కో ఏమని అడుగుతారా?
మరి దానికి స్టేటస్ కో అడిగితే ఒక మనిషిని చంపడానికి కూడా మీరు స్టేటస్ కో అడుగుతారు. చంపుతాము, మమ్మల్ని అరెస్ట్ చేయనీయకుండా స్టేటస్ కో ఏమన్నా అడుగుతారు. ఒక అమ్మాయిని రేప్ చేస్తాము, మమ్మల్ని అరెస్ట్ కాకుండా స్టేటస్ కో ఏమని అడుగుతారు. ఏ దుర్మార్గానికైనా పాల్పడతారు. మరి ఈ ఇళ్ల ముందల గోడలు కట్టే ఈ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? ఇదేమన్నా మరి పులివెందుల్లో బాగా అలవాటైన పనే. మనం ఎప్పుడు చూడలా? ఈ ప్రభుత్వంలో ఇప్పుడే చూస్తున్నాం. అది కూడా మరి ఎప్పుడైతే ఈ ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిందో పల్నాడు నుంచి అనంతపురం దాకా మొదలుపెట్టారు ఈ పనులు. మరి మొన్న ఇక స్థానిక ఎన్నికల సమయంలో అయితే ఇక దుర్మార్గాలకు అంతే లేదు. ఇంట్లో నుంచి బయటకు రానియకుండా ఒక ఇతని ఇంటికి గోడ అడ్డం కట్టడం ఏమిటి? దాన్ని కోల్చనీయకుండా కోర్టు నుంచి ఆర్డర్ తెస్తామని చెప్పి చెప్పడం ఏమిటి? కోర్టు ఎలా ఇస్తుంది అనుకుంటున్నారు? మరి పంచాయతీ కార్యదర్శి ఏమో నోటీస్ ఇచ్చాను తొలగించమని చెప్పానండి. అంటే ఇప్పుడు ఎవడు ఒక హైవే గోడ అడ్డంగా గోడ కడితే నోటీస్ ఇచ్చి చూస్తా కూర్చుంటారా? మరి అధికారులు ఏమయ్యా తెలిసి కట్టావో తెలియ కట్టావో తొలగించమని చెప్పి అతను బతిలాడుకుంటారా? ఎంత దరిద్రమైన దుర్మార్గమైన నీచమైన స్థాయిలో అధికారులు పనిచేస్తున్నారో అతను సమాధానం చెప్తా ఉంది పంచాయతీ కార్యదర్శి సమాధానం. మరి గోడని తక్షణమే తొలగించవచ్చు. అక్రమంగా ఎవడైనా అది వాల్టా చట్టం, వాల్టా చట్టం కూడా తెలియని వాళ్ళు పంచాయతీ కార్యదర్శులుగా పనిచేస్తున్నారు మన రాష్ట్రంలో. ఒక్కసారి వాళ్ళందరినీ కూల్చోబెట్టి వాల్టా చట్టం అంటే ఏమిటో చెప్పమని అప్పచెప్పమని అడగాలి. హైకోర్టులో డీజీపీ గౌతమ్ సావంగ్ని సెక్షన్లు చదివించినట్టుగా ఈ అధికారులను కూడా కూర్చోబెట్టి రహదారిని మోయకూడదు, నీటి మార్గాన్ని అడ్డుకోకూడదు, డ్రైనేజీ మార్గాన్ని అడ్డుకోకూడదు, చెట్లను కొట్టకూడదు, ఇవన్నీ నేర్చుకోవాలి. ఎప్పుడు నేర్చుకుంటారు? నేర్చుకోరు. నేర్చుకోపోవడం మూలానే అసలు అటువంటి చట్టం ఉంటుందని తెలియపోవడం మూలానే వైసీపీ నాయకులు ఏం చెప్తే దానికి తల ఊపుతున్నారు. అడ్డంగా గోడ కట్టిన వాడికి నోటీస్ ఇచ్చి తొలగించమని ఆదేశాలు ఇచ్చామని చెప్పి నిమ్మక నీరెత్తి కూర్చున్నటువంటి అధికారిని ముందు అతన్ని తొలగించాలి. ఎందుకంటే ఆ వాల్టా చట్టంలో ఇటువంటి వాళ్ళని కూడా పెట్టవలసింది. దీన్ని పాటించిన అధికారులను కూడా తక్షణమే ఉద్యోగం నుంచి రిమూవ్ చేయాలని చెప్పి వాల్టా చట్టంలో ఇప్పుడు కొత్తగా మనం సవరణ చేసి చేర్చాలి. ఇటువంటి ఒక దరిద్రపు దుర్మార్గమైనటువంటి పద్ధతులను వైసీపీ నాయకులు అవలంబిస్తూ ఉంటే పైనుంచి మరి వాళ్ళకి ఆదేశాలు ఉన్నాయా, లేకపోతే ఇవి ఎక్కడి నుంచి చూసి నేర్చుకున్నారు? ఎగ్జాంపుల్స్ ఎక్కడివి? హఠాత్తుగా ఇటువంటివి రావు ఎవరికి ఆలోచనలు. మరో చోట ఎక్కడో జరిగి ఉంటేనే వస్తాయి. మరి ఇదేదైనా కడప జిల్లాలో పులివెందుల్లో వాళ్ళకి ఏమన్నా పాత అలవాట్లా? ఇండియా వారి పాత అలవాట అన్నట్టు పులివెందుల వారి పాత అలవాట? ఇటువంటి చండాలపు పనులు వైసీపీ నాయకులు గ్రామ స్థాయిలో చేస్తూ ఉంటే మరి లోకల్ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే వాళ్ళ ప్రజాప్రతినిధులు కానీ చూసి ఆనందిస్తున్నారా? లేకపోతే మరి అధికారులు ఇటువంటి పనులు చేయకూడదని చెప్పి స్థానిక నాయకులకు నచ్చ చెప్పడం, వాళ్ళకి చట్టాలు బోధించడం చేయకుండా వాళ్ళు ఏం చేస్తే అదే చట్టం అన్నట్టు పోలీసులు కూడా నోరు మూసుకొని కూర్చుంటా ఉంటే మరి ఈ రకమైనటువంటి ఒక పరిపాలన అసలు ఎలా నడుస్తుంది? మరి ఇది మానవ హక్కులకు సంబంధించినటువంటి సంఘటన. దీనిపైన కఠిన చర్యలు ఉండాలి. ఇదే ఈరోజు కొండబద్దలు.